వేదిక మీద ఆసీనులైన పూజ్యులు శ్రీ స్వామీజీ పాదపద్మములకు ప్రణమిల్లుతూ వేదిక మీద సభా ప్రాంగణంలో ఆసీనులైనటువంటి పెద్దలకు నమస్సులు, విద్యార్థులకు హృదయపూర్వక శుభాకాంక్షలు, శుభాశీస్సులు. స్వామి వివేకానంద యువత నా ఆశాజ్యోతి, నూరుగురు యువకులను నాకు ఇస్తే దేశ స్వరూపాన్ని మార్చివేస్తాను అని చెప్పినటువంటి మహానుభావుడు. ప్రపంచంలో ఈ రోజున యువశక్తికి అగ్రస్థానంలో ఉన్నటువంటి భారతదేశం, సంస్కృతి ఫౌండేషన్ తలపెట్టినటువంటి బీ గుడ్ డూ గుడ్, మంచిగా ఉండు, ఒక్క మంచి పని చేయడానికి ప్రయత్నం చేయి అనేటువంటి పిలుపును స్వీకరించి వచ్చినటువంటి యువశక్తిని చూసిన తర్వాత నా దేశానికి మంచి భవిష్యత్తు ఉన్నది అనేటువంటి ఆశ, విశ్వాసం నాకు కలుగుతూ ఉన్నది. సంస్కృతి ఫౌండేషన్ దేశంలో ఒక మంచి ప్రవాహాన్ని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నందుకు సంస్కృతి ఫౌండేషన్ కార్యకర్తని మనసారా అభినందిస్తున్నాను. దేశం ఎటుపోతోందో, పోతున్నటువంటి ఆ ప్రవాహంలో కొట్టుకుపోవటం పెద్ద గొప్ప కాదు. ఏ దిశలో వెడుతున్నది, ఏ మార్గాన్ని ఎంచుకున్నది, అది సరి అయినది కాకపోతే ప్రవాహ దిశను మార్చగలిగినటువంటి, మళ్లించగలిగినటువంటి శక్తి సమాజంలో నిర్మాణం కావాలి. ఒక చిన్న ఉదాహరణ చెప్తా. జగద్గురు శంకరాచార్య తల్లికి ప్రతి నిత్యము పూర్ణానదిలో స్నానం చేసి వచ్చేటువంటి అలవాటు ఉన్నది. వృద్ధాప్యం కారణంగా ఆ తల్లి నదీ స్నానానికి వెళ్ళలేకపోతే మాతృభక్తి, మాతృప్రేమ జగద్గురు శంకరాచార్య చేత పూర్ణానది ప్రవాహాన్నే మళ్లింపచేసి తన తల్లి దగ్గరకు ఆ నదిని తీసుకొచ్చాడు. అలా ప్రవాహాన్ని మళ్లించగలిగేటువంటి శక్తి సమాజంలో నిర్మాణం కావాలి. సమాజంలో చెడు, అధర్మం, అన్యాయం, అవినీతి, దురాచారాలతో నిండిపోయినప్పుడు వీటినన్నిటినీ ప్రక్షాళనం చేస్తూ, కడిగి వేస్తూ ఒక సరి అయిన జీవన స్రవంతిని సృష్టించటము, ఆ స్రవంతిని ప్రవహింపచేయగలగటం ఏదైతే ఉన్నదో సమాజంలో నిర్మాణం కావాలి. ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఒక విద్యాలయం, అనేక మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. గురువు పరీక్ష పెడుతున్నాడు విద్యార్థులకి, వీళ్ళ చదువు ఏమాత్రము సమాజానికి ఉపయోగపడుతుందో అని. డిస్టింక్షన్ స్టూడెంట్స్ ముగ్గురిని ఎంపిక చేసుకుని ఒక చిన్న పని అప్పచెప్పాడు. పక్క గ్రామానికి వెళ్ళి పని చేసుకురావాలి, సూర్యాస్తమయంలోగా గురుకులానికి చేరుకోవాలి, విద్యాలయానికి చేరుకోవాలి. ఒక విద్యార్థి వెళ్ళాడు. దారి అంతా కూడా ముళ్ళకంపలతో నిండి ఉన్నది. వెనక్కి తిరిగి వచ్చాడు. ఇంకొక విద్యార్థి వెళ్ళాడు. దారిలో ఉన్నటువంటి ముళ్ళకంపను చూసి చుట్టూ తిరిగి పెడదామనుకున్నాడు, కానీ సాయంత్రం అయ్యేసరికి గురుకులానికి తిరిగి రాలేడు, నియమాన్ని పాటించలేడు, వెనక్కి తిరిగి వచ్చాడు. మరొక విద్యార్థి వెళ్ళాడు. దారిలో ఉన్నటువంటి ముళ్ళకంపను చూసి దాన్ని పక్కకు తీయటం ప్రారంభించాడు, ఒక మంచి బాటను వేయాలనుకున్నాడు. అతన్ని చూసి అనేక మంది, దారిన పోతున్నటువంటి 10 మంది ఆయనకి చేయూతని ఇచ్చారు. ఆ ముళ్ళ బాటల్లో ముళ్ళను తీసేసి మార్గాన్ని సుగమం చేశాడు. చుట్టూ చీకటి ఆవరించుకుని ఉన్నది. ఈ ఆవరించుకుని ఉన్నటువంటి చీకటిని, ఈ అజ్ఞానాన్ని తిట్టుకుంటూ కూర్చునే కంటే ప్రయత్నం చేసి ఒక చిన్న దీపాన్ని వెలిగించటం మంచిది
ఈ భావన ఈ రోజున భారతీయ సమాజంలో భారతీయ యువశక్తిలో జాగృతం కావలసినటువంటి అవసరం ఉన్నది. బహుశా వివేక్ బ్యాండ్ ఏ మంచి ఆలోచన కలిగించడానికి ప్రయత్నం చేస్తోందో, ఏ మంచి పనిని చేయించటానికి ప్రయత్నం చేస్తోందో, ఈ సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలను దోషాలను తొలగించటంలో సఫలీకృతం కావటానికి ఇది ఒక ప్రధానమైనటువంటి మార్గమని నేను భావిస్తున్నా. అంతేకాదు, సమాజంలో అక్షరాస్యులు నిరక్షరాస్యులు ఉంటారు. మనిషికి ఉండవలసినటువంటిది ఒక సంస్కారం, మానవతా హృదయం. ఒక గొప్ప ధనికుడు అందమైన బంగ్లా కట్టుకున్నాడు, అవుట్ హౌస్ ఫామ్ హౌస్ కట్టుకున్నాడు, దూరంగా ఉన్నటువంటి ఒక తుమ్మ చెట్టుకి అందమైనటువంటి పిచ్చుక గుడి వేలాడుతోంది. ఆ ధనికుడు, ఆ విద్వాంసుడు ఏమన్నాడో తెలుసిన, ఇంట్లో ఉన్నటువంటి పాలేరుని పిలిచి, ఆ చెట్టుకు వేలాడుతున్నటువంటి అందమైన పిచ్చుక గుడి ఉన్నది, దాన్ని తీసుకురా, ఇంట్లో డెకరేటివ్ పీస్గా పెట్టుకుందాం, అలంకరణగా పెట్టుకుందామని. కదలలా పాలేరు, పనివాడు కదల్లా. రెండుసార్లు చెప్పాడు, మూడుసార్లు చెప్పాడు, రేయ్ 100 రూపాయలు ఇస్తా తీసుకురాపో అన్నాడు. కదల్లా, 1000 రూపాయలు ఇస్తాను తీసుకురాపో అన్నాడు. పనివాడు ఏం చెప్పాడు తెలుసిన, బాబు ఆ పిచ్చుక గుటిలో పిల్లలుంటాయి, తల్లి పిల్ల ఆహారం కోసం వెళ్ళింది, సాయంత్రం అయి తిరిగి వచ్చేసరికి పిచ్చుక గుడు కనిపించకపోయినా తన పిల్లలు కనిపించకపోయినా ఆ తల్లి హృదయం విలవిలలాడిపోతుంది, బాబు 1000 రూపాయలు కాదు 100000 రూపాయలు తీసుకొచ్చినా నేను ఇవ్వనన్నాడు, తీసుకురానన్నాడు. దట్ ఈజ్ హ్యుమానిటీ. ఇది మానవ హృదయం, ఇది మానవతా హృదయం. ఈ మానవతా హృదయము అంతర్నిహితమైన శక్తిగా మనుష్యులలో ఉంటుంది. దీనిని మేల్కొలపాలి, దీనిని జాగృతం చేయాలి. ఈ విధమైన మానవతా విలువలతో సమాజాన్ని నిర్మాణం చేసేటువంటి ప్రయత్నం చేయటం ఏదైతే ఉందో ఈ రోజున సమాజానికి అవసరం. అంతేకాదు, సామాజిక జీవనము, దేశ స్థితి ఎట్లా ఉంటూ ఉంటుందంటే, స్వామి వివేకానంద విదేశాలకు వెళ్ళి భారతదేశంలో తిరిగి వచ్చాడు. భారత భూమి మీద అడుగు పెట్టబోతుంటే పూలహారాలతో స్వాగతం పలుకుతున్నారు. పూలహారం వేయించుకోలా, వివేకానంద భారతదేశపు ఇసుక రేణువులలో పొరలాడి ఆ ఇసుక రేణువులను తన మీద అభిషేకం చేసుకున్నాడు. భారతదేశపు ప్రతి ధూళి కణము కూడా నాకు పవిత్రమైనటువంటిది అని భావించేటువంటి ఒక మాతృభూమి భక్తిని ఆయన ప్రకటించాడు. Now we are hesitating. There is no space. బ్రహ్మాండమైనటువంటి ఆడిటోరియం ఉన్నది, కుర్చీలన్నీ నిండిపోయినాయి, అందమైన మెత్తగా ఉన్నటువంటి కార్పెట్ ఉన్నది. We are hesitating to sit on that carpet. దేశంలో మార్పు రావాలని కోరుకుంటాం, దేశం బాగుపడాలని కోరుకుంటాం, ప్రయత్నించి ఏదైనా ఒక చిన్న పని చేయాలనేటువంటి ఒక సంకల్పాన్ని కలిగి ఉన్నాం. హౌస్ ఆ స్వామీజీ ఎలా ఇన్స్పిరేషన్ ఇచ్చారు, ఎలా ప్రేరణ ఇచ్చారు అనేటువంటిది కూడా ఆలోచన చేయాలి. యు నో ద గ్రేట్నెస్ ఆఫ్ అవర్ భారత్. గ్రీష్మ ఋతువు, ఎండలు బాగా కాస్తున్నాయి, భూమి పగుళ్ళు చూపింది ఎండలకి, వర్షాకాలం రాబోతున్నది, సంధికాలంలో తొలకరి వాన చినుకులు పడుతున్నాయి భూమి మీద. ఇది భారత భూమి యొక్క విశిష్టత. చందన్ హై ఇస్ దేశ్ కి మాటి, మేరా భారత్ మహాన్. తన భారత భూమిని చూసి, తన దేశాన్ని చూసి గర్వంగా చెప్పుకునేటువంటి యువశక్తి కానీ భారతీయ పౌరుల యొక్క భావనని కానీ జాగృతం చేయవలసినటువంటి అవసరం ఉన్నది. ఈ రోజున ఆ దేశభక్తి ఒక వెల్లువల పెళ్ళుపుకోవలసినటువంటి అవసరం ఉన్నది. ఒక దేశ ప్రేమికులుగా తయారు చేయాలి ఈ సమాజాన్ని. ఈ విధంగా ఆలోచిస్తూ స్వామి వివేకానంద
సమాజంలో ఉన్నటువంటి దురాచారాలని రూపుమాపుతూ హీస్ ఫీలింగ్ హంగ్రీ, చాలా ఆకలి కొని ఉన్నాడు. ఒక అతని దగ్గరికి వెళ్ళి నాకు రొట్టెలు పెట్టమన్నాడు. ఆయన ఏమన్నాడు తెలుసిన స్వామి, నేను ఇచ్చేటువంటి రొట్టెలు మీరు తింటారా? లేదు, నువ్వు రొట్టెలు పెట్టన్నాడు. అతను ఇచ్చినటువంటి రొట్టెలు తిన్న తర్వాత, నీవు పెట్టినటువంటి రొట్టెలు కాబట్టి దీనికి మరింత రుచి వచ్చింది. వీఆర్ హ్యూమన్ బీయింగ్, మన మానవులం, మానవుడు నరుడు నరోత్తముడు కావాలి. ఈ మానవీయ విలువలను, ఈ సాంస్కృతిక విలువలను, ఈ కల్చరల్ హెరిటేజ్, ఈ జాతీయ సాంస్కృతిక వారసత్వాన్ని ఈ సమాజంలో నింపవలసినటువంటి, జాగృతం చేయవలసినటువంటి అవసరం ఉన్నది. అందుకోసం, మన సమాజం యొక్క నిర్మాణం కోసం, మన దేశం యొక్క భవిష్యత్తు కోసం ఈ దేశంలో ఉన్నటువంటి యువత నడుము కట్టాలి. అందుకే స్వామి వివేకానంద చెప్పారు, బీ గ్రేట్, నో గ్రేట్ వర్క్ కెన్ బి డన్ వితౌట్ ఎనీ సాక్రిఫైస్. నువ్వు గొప్పవాడివి కావాలి, నువ్వు మహత్తరమైనటువంటి కార్యాలు సాధించాలి అన్నట్లయితే మహత్తరమైనటువంటి త్యాగాలు చేయాలి. ఆర్ వీ రెడీ? మన దానికి సిద్ధంగా ఉన్నావా? మన దేశ భవిష్యత్తు మన చేతుల్లో ఉంటుంది, మన సమాజం యొక్క సుఖశాంతులు మన చేతుల్లో ఉంటాయి. అందుకోసం ఒక మనిషిగా, ఒక మానవుడిగా, మానవత్వం ఉన్నటువంటి, మానవీయ విలువలు కలిగినటువంటి ఒక మనిషిగా, నా దేశం కోసం, నా సమాజం కోసం నేను ఏం చెయ్యాలి, ఏం చేయగలుగుతాను, ఆ విధమైనటువంటి ప్రయత్నం చేయటమే, చేయించటమే సంస్కృతి ఫౌండేషన్, వివేక్ బ్యాండ్, బీ గుడ్ డూ గుడ్ యొక్క ఆశయం, ఆదర్శం. ఈ దేశ యువత తనతో పాటు వేలాది లక్షలాది యువకులను ఒక సరియైనటువంటి మార్గంలో, ఒక జాతీయ జీవన ప్రవాహంలో ప్రవహించేటువంటి విధంగా ఉద్యుక్తులవుతారని. ద డెస్టినీ ఆఫ్ అవర్ కంట్రీస్ ఇన్ అవర్ హ్యాండ్స్. మన దేశం యొక్క భవిష్యత్తు, మన వ్యక్తిగతం యొక్క భవిష్యత్తు, మన కుటుంబం యొక్క భవిష్యత్తు, మన సమాజం యొక్క భవిష్యత్తు, ఇట్ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్స్, మన చేతుల్లో ఉంటుంది. ఒక ఉత్తమమైనటువంటి సమాజాన్ని నిర్మాణం చేసుకుంటూ, మనుషులను ఉత్తమమైనటువంటి మార్గాలలో నడిపించుకుంటూ, చేతనైనటువంటి ఇంత చిన్న సహాయము, ఒక చిన్న మంచి పని చేసి మనిషి ఆనందాన్ని పొందాలి. సుఖం వేరు, సంతోషం వేరు, ఆనందం వేరు. సుఖము శారీరక సంబంధమైనది, సంతోషము మానసిక సంబంధమైనటువంటిది, ఆనందం ఉంటుంది ఆత్మ సంబంధమైనటువంటిది. ఆనందో బ్రహ్మ. ఒక చిన్న మంచి పని చేస్తే నీకు సుఖం కలగకపోవచ్చు, నీకు సంతోషం కలగకపోవచ్చు, కానీ నీ ఆత్మకు ఒక తృప్తి, ఒక ఆనందం కలుగుతుంది. అలాంటి పరమానందాన్ని పొందటం కోసం ప్రయత్నించి ఒక చిన్న మంచి పని చేయి. జై భారత్. చరిత ఫస్ట్లీ